ప్రైజ్ ద లార్డ్. కల్వరి ఆశీర్వాద్ మినిస్ట్రీస్ యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు నామమున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాం. మా తరపున, మా కుటుంబం తరపున, మా యొక్క కల్వరి ఆశీర్వాద్ మినిస్ట్రీస్ అనే ఈ యొక్క పరిచర్య ద్వారా ప్రతిరోజు అందించబడుతున్న ప్రతిదినము దేవుని వాగ్దానము నిన్ను బలపరుస్తూ మీరు ఈ యొక్క వాగ్దానము ద్వారా ఆశీర్వదించబడుతున్నారని మేము మీ యొక్క సాక్ష్యాలను వింటూ మేము కూడా బలపరచబడుతున్నాం. ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని కుటుంబ సమేతంగా అదే రీతిగా అనేకులకు షేర్ చేస్తూ ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్థులుగా ఉంటూ మాకు తోడుగా మా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా యేసుక్రీస్తు నామమున మరి ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తుంటున్నాం. వి విష్ యూ ఏ వెరీ ప్రాస్పరస్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రభువు ఈరోజు మనతో మాట్లాడుతున్న శ్రేష్టకరమైన వాగ్దానము, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా, అరణ్యములో నేను త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నేను నదులు పారజేయుచున్నాను. యెషయా గ్రంథము 43:18-19. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయము ప్రభు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టకరమైన వాగ్దానము, ప్రభువు ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి మనమందరము అడుగు పెట్టేటట్లు చేశాడు. మంచి ఆరోగ్యమునిచ్చి గతించిన సంవత్సరం అంతా నిన్ను నన్ను తన యొక్క రెక్కల కింద కాచి కాపాడి ఈ యొక్క 2023 సంవత్సరంలోనికి మనమందరం కూడా ప్రవేశించడానికి దేవుడు ఉచితమైన కృపను మనకు అనుగ్రహించిన రీతిని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ప్రభువు ఈ ఉదయము మనకు అందిస్తున్న శ్రేష్టకరమైనటువంటి వాగ్దానము, ప్రభువు ఈ రీతిగా సెలవిస్తూ ఉంటున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకునవద్దు, పూర్వకాలపు సంగతులను తలంచవద్దు. గతించిన 2022 ఏ రీతిగా మన జీవితము జరిగిపోయిందో, ఏ రీతిగా మన జీవితంలో సంఘటనలను మనము ఎదుర్కొన్నామో, ఏ రీతిగా అనుకోని సంఘటనలు మన యొక్క జీవితంలో అటాక్ అయి ఉండవచ్చు, అయితే ప్రభు అంటున్నటువంటి మాట, మునుపటి వాటిని మనము జ్ఞాపకము చేసుకునవద్దు, పూర్వకాలపు సంగతులను తలంచవద్దు. అదే ఆలోచనలతో ఆ సంవత్సరం ఎందుకు ఈ రీతిగా జరిగింది, ఎందుకు మా యొక్క విలువైనటువంటి వారిని పోగొట్టుకున్నాము, దేవుడు ఎందుకు నా జీవితంలో ఇది చేశాడు, ఎందుకు ఈ యొక్క అటాక్ నా జీవితంలో జరిగిందని చెప్పి పూర్వకాలపు సంగతులను, మునుపటి జీవితంలో జరిగిన సంగతులను మనము తలంచుకొనకూడదు. ప్రభు అంటున్నటువంటి మాట, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా అని ప్రభు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని నీ కొరకు తెరవజేయాలి అని ఆశ కలిగి ఉన్నాడు. నీ కొరకు తన యొక్క అమూల్యమైన ద్వారమును నీ కొరకు తెరవాలి అని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి దాని గురించి ఆలోచన చేయండి. ఈరోజు నూతన సంవత్సరంలోనికి మనందరము అడుగు పెట్టాం. ఈ యొక్క సంవత్సరంలో ఏ పనులు చేయాలో, ఈ సంవత్సరంలో ఏ ఏరియాస్లో మనం బ్లెస్సింగ్ని పొందుకోవాలో, ఈ సంవత్సరం ప్రభు కొరకు ఎంతగా మనము ప్రయాసపడగలమో, ఆ యొక్క విషయాల గురించి మనం ఆలోచన చేసి దేవుడు నూతన క్రియ ఏం జరిగించబోతున్నాడు, మన జీవితంలో ఏ ద్వారము తెరవబోతున్నాడు అని దానిని గురించి మీరు ఆలోచింపరా అని ప్రభు అంటున్నాడు. అట్టి రీతిగా మన ఆలోచన ఉందునుగాక అని ప్రార్థన చేద్దాం. అంత మాత్రమే కాదు కానీ, ఎడారి వంటి జీవితంలో, అరణ్యము వంటి జీవితంలో ఉన్నట్లయితే నదులను పారజేస్తాను, త్రోవను కలగజేస్తాను. ఒకవేళ ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదర సహోదరి, గతించిన 2022 అంతా ఏ కష్టము, బాధ, వేదన, చింత, దుఃఖము, ఇరుకు, ఇబ్బంది పడుతూ నీ యొక్క బంధువులను, స్నేహితులను, తల్లిదండ్రులను, బిడ్డను ఒకవేళ పోగొట్టుకొని ఏం చేయాలో అర్థం కాని స్థితిలో 2022 అంతా నా జీవితంలో వేస్ట్ అయిపోయింది అని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఈరోజు వాగ్దానాన్ని వీక్షిస్తుంటున్నావేమో, ప్రభువు ఈరోజు వాగ్దానం ద్వారా నీతోనే సూటిగా, స్పష్టంగా నన్ను ఈ స్థలంలో నిలబెట్టి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో నుంచి, ఈ యొక్క ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో నుంచి నీతో స్పష్టంగా అంటున్నటువంటి మాట, ఇదిగో నేను ఒక నూతన క్రియను జరిగించబోతున్నాను. దాని గురించి మీరు ఆలోచన చేయండి. ఎడారి వంటి నీ జీవితంలో నేను నదుల వంటి ఆశీర్వాదాన్ని ఇస్తాను, అరణ్యము లాంటి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఒకవేళ నీ బ్రతుకు అరణ్యము వలె ఉన్నట్లయితే, ఈ ఉదయము నూతన సంవత్సరంలోని మనందరం కూడా ఎంటర్ అయి ఉంటున్నాం. కాబట్టి రండి, కలిసి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. తండ్రి స్తోత్రం, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే మా బిడ్డలు ప్రతిరోజు ఈ వాగ్దానం వీక్షిస్తుంటున్నారో, గతించిన 2-3 నుంచి ఈ వాగ్దానం ప్రతిరోజు వీక్షిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు ప్రభు. ఇదిగో ఈ 2022 మీరు చేసిన కార్యములను బట్టి నీకు స్తోత్రం. ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఉద్యోగమును బట్టి, చదువును బట్టి, రాకపోకలు బట్టి, అన్ని ఏరియాస్లో మీరు బ్లెస్ చేసినారు, కాచి కాపాడినారు, అందుని బట్టి నీకు వందనాలు ప్రభు. ఇదిగో
2023 లోనికి ప్రభాతండి నాయన మేము అడుగు పెట్టి ఉంటుండగా ప్రభా ఈ రోజు మొదలుకొని ప్రభా ఈ సంవత్సరం అంతా కాచి కాపాడండి అన్ని ఏరియాస్లో బ్లెస్సింగ్ అనుగ్రహించండి ఏ విషయంలో అయితే ముందుకు కొనసాగించబడలేకపోతున్నామో ఆ రీతిగా మేము ముందుకు కొనసాగించబడడానికి ద్వారములు వేస్తున్నాము తెరవబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ఎన్ని కుటుంబాలు ఎంతమంది యవన బిడ్డలు తండ్రి ఇదిగో ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తుంటున్నారు ప్రతి ఒక్క బిడ్డను తాకండి దీవించండి ఆశీర్వదించండి నడినెత్తి మొదలుకొని అధికారుల వరకు ముట్టుమని ప్రార్థన చేస్తున్నాం వారి ప్రార్థన అక్కర్లు ఆశీర్వాదాలుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రతిరోజు ప్రభా తండ్రి వాగ్దానం వింటున్న బిడ్డలు ఆయా తండ్రి నేడు దినంలో వాగ్దానం పొందిన బిడ్డలతో మీరు ఇచ్చిన వాగ్దానములను ప్రభా నీ బిడ్డల జీవితంలో నెరవేర్చమని ఈ రోజంతా మీరు తోడుగా ఉండి ప్రభా తండ్రి సహాయం మీ బిడ్డలకు అనుగ్రహించి ఈ సంవత్సరం అంతా తండ్రి మెండైన దీవెనలతో విస్తారమైన నీ యొక్క కృపను విస్తరింపజేయమని యేసు నామల మా చుట్టూ మా పరిచర్య చుట్టూ మా కుటుంబం చుట్టూ మరియు ప్రాముఖ్యంగా కల్వరి ఆశీర్వాద మినిస్ట్రీస్ వీక్షకులందరి చుట్టూ నీ అగ్ని కంచెను ప్రాకారం ఉంచమని యేసు నామల మా బిడ్డలందరినీ నీ చేతికి అప్పగిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి ఒకసారి కల్వరి ఆశీర్వాద మినిస్ట్రీస్ వీక్షకులందరికీ మా తరపున మా యొక్క కుటుంబం తరపున మరియు మా యొక్క కల్వరి ఆశీర్వాద మినిస్ట్రీస్ పరిచర్య తరపున వి విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.